ఓం శాంతి. జూలై 7, 2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంతో సంపూర్ణతకి సమీపత ద్వారా ప్రత్యక్షతను తీసుకొచ్చేటువంటి యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఆత్మను శ్రేష్టమైన స్మృతి ద్వారా బాప్దాదాను ప్రేమగా స్మృతి చేస్తున్నాను. ఇంకా బాప్దాదా దగ్గరికి చేరుకున్నాను. బాప్దాదా నన్ను అతి శ్రేష్టమైన రూపంలో చూస్తున్నారు. నేను మొత్తం కల్పంలో పరమ పవిత్రమైన ఆత్మను, సమయ ప్రతి సమయము విశ్వంలో పవిత్ర ఆత్మలు వస్తూనే ఉన్నారు. కానీ బాబా నన్నెంత పరమ పవిత్రంగా చేశారంటే, నా ద్వారా మొత్తం ప్రకృతిని సత్వప్రధానంగా చేస్తున్నారు. నన్ను ఎంత పవిత్రంగా చేశారంటే, విశ్వంలో ఉన్న జడమైన చైతన్యమైన అన్నీ కూడా పవిత్రమవుతున్నాయి. నేను పరమ పవిత్రమైన ఆత్మను, నేను ఉన్నతోన్నతమైన ఆత్మను కూడా, ఉన్నతోన్నతమైన భగవంతుణ్ణి గుర్తించాను. నేను స్వయం భగవంతునితో ఉన్నతోన్నతమైన కర్తవ్యాలు చేస్తున్నాను. ఆత్మిక దృష్టి, కళ్యాణ భావన, ప్రభు పరివారము ప్రతి శ్రేష్టమైన భావన కలిగి ఉన్నాను. ప్రతి విషయంలో సాధారణతను శ్రేష్ట స్వరూపంలో పరివర్తన చేసే ఉన్నతమైన ఆత్మను నేను, లక్కీయెస్ట్ కూడా, స్వయం భాగ్య విధాతయే నా భాగ్యపు రేఖలను గీస్తున్నారు. స్వయం విశ్వానికి యజమానియే నా 21 జన్మల అదృష్టపు రేఖలను అవినాశి గ్యారంటీతో రాస్తున్నారు. నాకు 21 జన్మల కోసం ఎప్పుడు కూడా దుఃఖము అశాంతి అనుభూతి కానే కాదు. సదా హెల్దీ, వెల్దీ మరియు హ్యాపీగా ఉండే వారసత్వం స్వయం భగవంతునితో నాకు ప్రాప్తించింది. నేను లక్కీయెస్ట్, నేను రిచెస్ట్ అనగా సుసంపన్నమైన ఆత్మను. నా ప్రతి స్మృతిలోని ప్రతి అడుగులో పద్మాలున్నాయి. బ్రాహ్మణాత్మనైన నాకు నా తండ్రి ద్వారా సర్వ ఖజానాలు ప్రాప్తించాయి. మొత్తం కల్పంలో అత్యంత సంపన్నమైన ఆత్మను నేను,
నేను బాప్ దాదా యొక్క హోలియెస్ట్, హైయెస్ట్, లక్కీయెస్ట్, రిచెస్ట్, స్వీటెస్ట్ ఆత్మను. బాబా సముఖంలో చాలా సంతోషంగా ఉన్నాను. బాబా కూడా నన్ను చూస్తూ చాలా సంతోషిస్తున్నారు. ఇదే కదా ప్రభు మిలనము, పరమాత్మ ప్రేమ, పరమాత్మని వారసత్వము, పరమాత్మని ప్రాప్తులు అన్నీ కూడా ఇప్పుడు నాకు ప్రాప్తించాయి. నేను పద్మాపదం భాగ్యవాన్ ఆత్మను. ఒక దృశ్యం నాకెదురుగా అనుభవమవుతుంది. పైనుంచి నేను భూమిని చూస్తున్నాను. కాలచక్రం యొక్క అంతిమ చరణం నడుస్తోంది. అన్ని రకాల సమతౌల్యాలు చెదురుమదురైన కారణంగా పంచతత్వాలు కూడా దయనీయ స్థితిలో ఉన్నాయి. ప్రకృతి వికరాల రూపంలో ఉంది. ఆత్మలందరి మధ్యన చిన్న పెద్ద అభిప్రాయ భేదాల కారణంగా అప్రసన్నత. అనేక రకాలుగా దుఃఖము, అశాంతి మరియు అసంతుష్టత, యుద్ధపు బాధాకరమైన దృశ్యం ప్రతి ఒక్కరిలో ఒక సుఖమయ ప్రపంచం కోసం ఆశ కనిపిస్తుంది. వారంత ప్రార్థనలు చేస్తున్నారు ఈ దుఃఖము, బాధాకరమైనటువంటి ప్రపంచం నుంచి ముక్తి కావాలి అని. వారందరి సూక్ష్మ శబ్దాలు నా వరకు చేరుకుంటున్నాయి. నేను విశ్వ పరివర్తక ఆత్మను, దయాస్వరూపాత్మను, దాతను. నేను నా సంపన్న సంపూర్ణ స్థితికి చేరుకున్నాను. విశ్వానికి శ్రేష్ఠ సమయాన్ని, కొత్త సుఖమయ ప్రపంచాన్ని అతి త్వరలో తీసుకొచ్చేందుకు నేను బాబాకు సహాయం చేసేటువంటి శివశక్తిని. శ్రేష్టమైన స్థితితో శ్రేష్టమైన ప్రపంచాన్ని తీసుకొస్తాను. పురుషార్థంలో వచ్చేటువంటి ప్రతి విఘ్నాన్ని, ప్రతి పరిస్థితి యొక్క ప్రభావంతో నేను ముక్తై ఉన్నాను. నేను ధైర్యంగా ముందుకు వెళ్తున్నాను. ప్రతి అడుగులో 1000 అడుగుల తండ్రి సహాయం నాకు అనుభవమవుతుంది. నేను నిస్వార్థ పురుషార్థిని. తండ్రి ప్రేమలో లవ్లీనమై ఉన్నాను. శక్తిశాలిని. స్వపరివర్తనతో విశ్వ పరివర్తన చేసేటువంటి శ్రేష్ఠ ఆత్మను. ఓం శాంతి శాంతి.